हेलो फ्रेंड्स अंदर एला वेलकम टू अनदर ब्लॉग। सो फ्रेंड्स ना चैनल ट्रेन अनेस फुड ब्लॉग्स टूरिस्ट प्लेस वीडियोस अनबॉक्सिंग रिव्यूस तो रेलवे स्टेशन ब्लॉग्स वस्ता फ्रेंड्स अंटे आ ब्लॉग लो नेनु मोत्तम डीटेल्स चेप्तानन्नमाट स्टेशन गुरिंची इंटीरियर चूपिस्तानु एक्सटीरियर चूपिस्तानु स्टेशन लो एमेम फेसिलिटीस उन्नायो अलागे एन्नी ट्रेन्स वस्तायि अलागे आ स्टेशन गुरिंची कंप्लीट इन्फर्मेशन कूडा चेप्तानन्नमाट। इदि फस्ट रेलवे स्टेशन ब्लॉग फ्रेंड्स ई चैनल लो ई ओक ब्लॉग लो नेनु पेनगोंडा रेलवे स्टेशन गुरिंची ई चैनल लो अंटे ई वीडियोलो चेप्तानु फ्रेंड्स कंप्लीट डीटेल्स पेनगोंडा रेलवे स्टेशन ओक इंटीरियर एक्सटीरियर एन्नी ट्रेन्स वस्तायि मोत्तम इन्फर्मेशन इस्तानन्नमाट। इदि फस्ट वीडियो चैनल मीकु चूसेकि वस्तादि कानी ई वीडियो नेनु शूट चेयक मुंदु ओक 5 स्टेशन ब्लॉग्स आलरेडी शूट चेस्तानु फ्रेंड्स। फस्ट कडप चेस्तानु मोन्न बेंगळूरु जयपूरु अजमेर हिंदूपूरु इला 5 व्लाग्स चेस्तानु कानी फस्ट व्लाग मात्रं मन अदे मा होम टाउन कदा पेनगोंडा पेनगोंडा रेलवे स्टेशन गुरिंचि चेप्दाम अनुकुन्नानु। हिंदीलो कूडा इलागे फस्ट पेनगोंडा गुरिंचि चेप्पिन तर्वात नेनु अन्नी चेस्तानु कानी 6 मंथ्स नुंडि नेनु शूट चेस्तानु काबट्टि फस्ट ఒక 5-6 రైల్వే స్టేషన్ బ్లాగ్స్ షూట్ చేస్తున్నాను కానీ ఛానల్ మొన్నే క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆగస్ట్ 21 ఫస్ట్ ఒక వీడియో పెట్టాను ఇది సెకండ్ వీడియో పబ్లిష్ చేద్దాం అనుకున్నాను ఇది ఫస్ట్ రైల్వే స్టేషన్ బ్లాగ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి పెనగొండ రైల్వే స్టేషన్ గురించి మొత్తం చెప్తాను ఇది పెనగొండ రైల్వే స్టేషన్ ఎక్స్టీరియర్ ఫ్రెండ్స్ చూడొచ్చు చూడండి లుక్ బయట నుండి ఒకసారి పార్కింగ్ కూడా ఉంది ఆ పక్క ఆటో వాళ్ళు ఇప్పుడు లోపల పోదాం ఫ్రెండ్స్ ఇదట్ విషయం చూడండి స్టేషన్ మాస్టర్ ఇక్కడ ఉంటాడు ఇంటీరియర్ చూడండి ఫ్రెండ్స్ సారీ ఇది వెయిటింగ్ రూమ్ ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది 1938 పెయింటింగ్ చేస్తున్నది 2019 వెయిటింగ్ రూమ్ లేడీస్ కోసం కూడా ఉంది ఫ్రెండ్స్ ప్లాట్‌ఫామ్ 2 ప్లాట్‌ఫామ్స్ కదా ఒక ప్లాట్‌ఫామ్ ఇడ సెకండ్ ప్లాట్‌ఫామ్ ఆ పక్క కన్స్ట్రక్షన్ లో ఉంది ఫ్రెండ్స్ అది మొన్నే కూల్ చేస్తున్నారు థర్డ్ ప్లాట్‌ఫామ్ ఆ పక్క కియా ట్రైన్స్ కోసం కడతన్నారు ఫ్రెండ్స్ ఇంకో ప్లాట్‌ఫామ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ కూడా ఉంది డస్ట్ బిన్స్ ఉన్నాయి వాటర్ వస్తుంది కేవలం ఒకే ఒక క్యాటరింగ్ స్టాల్ ఉంది ఫ్రెండ్స్ డస్ట్ బిన్ ముందు వైఫై ఉండేది ఇప్పుడు లేదు ఆ పక్క ఒక 2 ఇయర్స్ నుండి కియా కార్లు ఆ పక్క నిలబడతాయి ఫ్రెండ్స్ ట్రాక్ పైన ఇప్పుడు ప్లాట్‌ఫామ్ కడతన్నారు ప్లాట్‌ఫామ్ 3 ఏమో అది చూడొచ్చు ఈ పక్క దివ్యాంగుల కోసం వాష్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడొచ్చు మాక్సిమం ట్రైన్స్ అన్ని ప్లాట్‌ఫామ్ ఒకటిపైనే వస్తాయి ఫ్రెండ్స్ ప్లాట్‌ఫామ్ ఒకటిపైనే ఏమైనా ట్రైన్ ఉంటే అప్పుడు ప్లాట్‌ఫామ్ 2 పైనే వస్తాయి 3 ట్రాక్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఆ పక్క 4th ట్రాక్ కూడా ఉంది ఫ్రెండ్స్ సెకండ్ ప్లాట్‌ఫామ్ థర్డ్ ప్లాట్‌ఫామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు దాదాపు ఒక 1-2 ఇయర్స్ పట్టొచ్చు చూడొచ్చు ఆ పక్క బ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్ స్టేషన్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ పై నుండి ఈ బ్రిడ్జ్ కట్టనారు చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ కూడా మీకు పై నుండి స్టేషన్ చూపిద్దామని ఇక్కడ వచ్చాను చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు 3 ట్రాక్స్ ఉన్నాయి కదా 2 ప్లాట్‌ఫామ్స్ 1-2-3 ట్రాక్స్ 2 ప్లాట్‌ఫామ్స్ కానీ ముందు కూడా ఒక ట్రాక్ ఇక్కడ ఉండేది ఇక్కడే కియా కార్లు చూడొచ్చు స్పేస్ ఎంత ఉందో కార్లని ఇక్కడే పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లోడ్ చేసి మొత్తం ఇండియా మొత్తం ఇక్కడ నుండి పోయేది కార్స్ చూడొచ్చు కింద కార్స్ ఎక్స్పోర్ట్ చేసేది ఇప్పుడు థర్డ్ ప్లాట్‌ఫామ్స్ ఇక్కడ కడతన్నారంట చూడొచ్చు సెకండ్ ప్లాట్‌ఫామ్ కూడా కూల్చేస్తున్నారు అది కూడా అయిపోతుంది స్టేషన్ వీ చూడండి ఫ్రెండ్స్ పై నుండి బ్రిడ్జ్ కింద నుంచి చూడండి ఫ్రెండ్స్
స్టేషన్ ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది ఇప్పుడు ఇయర్ తెలీదు. సో ఫ్రెండ్స్ వినోండ జంక్షన్ రైల్వే స్టేషన్ చెప్పినట్లయితే స్టేషన్ కూడా వచ్చి పీకేడి. టోటల్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వినోండ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ వచ్చి అమ్మక యశ్వంతపూర్కి పోయింది అంటే బెంగళూరుకి, సెకండ్ లైన్ వచ్చి ఈ పక్క ఇన్ఎస్ గేట్ నుండి ధర్మారానికి పోయింది, రాంగ్ లైన్ వచ్చి డైరెక్ట్ పుట్టపర్తి పోయి ధర్మారం పోతుంది. అందులో ఈ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది. కరోనా కన్నా ముందు టోటల్ 10 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వచ్చి 20 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. వినోండ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వే జంక్షన్ ఉన్న బెంగళూరు డివిజన్ కింద వస్తుంది. ఈ స్టేషన్ ఓపెన్ అయింది అక్కడ రాసింది ఫ్రెండ్స్ చూడండి 1938లో. నాకు కూడా తెలియదు, అక్కడ 2 డేస్ బ్యాక్ వాళ్ళు అడిగితే చెప్పినారు అక్కడ చూడమని. 1938లో స్టేషన్ కన్స్ట్రక్షన్ అయిందంట. నెట్లో చూస్తే అది చెప్పలేదు, చిన్న స్టేషన్ కదా. సో ప్లాట్ఫారం 1 పైన అన్ని ట్రైన్స్ స్టాప్ అవుతాయి. ప్లాట్ఫారం 2 చూడండి, మొన్నే అంతా కూల్చేసినారు. ప్లాట్ఫారం 3 ఆ పక్క కియా కార్లు అక్కడే ఎక్స్పోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ కూడా చెప్పాం కదా పీకేడి. పెనగొండ గురించి చాలా విన్నింట ఫ్రెండ్స్, 2-4-5 ఇయర్స్ దాకా 3-4 యాక్సిడెంట్లు కూడా అయినాయి చూస్తున్నారు కదా మీరు. ఇంకా ఒకసారి హంపి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్, నాందేడ్ ఎక్స్ప్రెస్లో రాయి పట్టడము, ఇలా చాలా యాక్సిడెంట్స్ అయినాయి మీరు చూసింటారు టీవీలో మర్చిపోయినారు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, పెనగొండ రైల్వే స్టేషన్ బ్లాగ్ కంప్లీట్ అయింది. ఈ బ్లాగ్లో అయితే స్టేషన్ గురించి చెప్పిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. గుడ్ బై.